హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వీన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్ నేను నాగలక్ష్మి మీ అందరికీ ఉపయోగపడే మరొక స్కిన్ కేర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య ముఖం పైన నల్లని మచ్చలు వీటిని మంగు మచ్చలు సోబి మచ్చలు అని కూడా అంటారండి వీటిని తగ్గించుకోవడానికి మన కిచెన్లో దొరికే బంగాళదుంపని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ఈ సింపుల్ రెమెడీస్తో మంగు మచ్చల్ని తగ్గించుకోవడం మాత్రమే కాదండి మన ఫేస్ పైన ఉన్న సన్ ట్యాన్ని పిగ్మెంటేషన్ని డెడ్ స్కిన్ని రిమూవ్ చేసుకొని చర్మ కాంతిని పెంచుకోవడానికి కూడా ఈ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో టూ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ సింపుల్ రెమెడీస్ని తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ మనకి మన వంటగదిలో దొరికే బంగాళదుంప కావాలండి ఈ బంగాళదుంపలో చాలా రకాల విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ బంగాళదుంపలో ఉండే విటమిన్ సి బి స్టార్చ్ మన చర్మ రంగును మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి అలాగే మన చర్మ సంరక్షణకి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అత్యధికంగా ఇందులో ఉంటాయి అందువల్ల మన ఫేస్ పైన ఉన్న మచ్చల్ని ముడతల్ని కంటి కింద నల్లటి వలయాల్ని మంగు మచ్చల్ని తొలగించుకోవడానికి ఈ బంగాళదుంప చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం తీసుకున్న పొటాటోని వాటర్తో చాలా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసి అవసరమైతే పైన పీల్ తీసేయండి లేదు నీట్గా ఉంది అనుకుంటే కనుక పీల్తో సహా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఒక క్లీన్ మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో మీరు కొద్దిగా రోజ్ వాటర్ని కానీ లేదంటే మీ దగ్గర రోజ్ వాటర్ అవైలబుల్ లేకపోతే కనుక మీరు తాగడానికి ఉపయోగించే మంచి నీటిని అంటే ఫిల్టర్ వాటర్ని కొద్దిగా ఇందులో యాడ్ చేసి వీటిని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న ఈ పొటాటోని ఒక క్లాత్లో కానీ లేదంటే ఈ విధంగా టీ స్ట్రైనర్లో కానీ వేసి పొటాటో జ్యూస్ని మనం సెపరేట్ చేసుకోవాలి మనకున్న అనేక రకాల చర్మ సమస్యలను తొలగించి మన చర్మ కాంతిని పెంచడానికి ఈ పొటాటో జ్యూస్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇప్పుడు ఈ జ్యూస్ని ఉపయోగించి మనం ఫేస్ జెల్ని అలాగే ఫేస్ ప్యాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనం హోమ్మేడ్ పొటాటో ఫేస్ జెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీన్ని మీరు ఒక మంచి నైట్ క్రీమ్ లాగా యూస్ చేసుకోవచ్చు దీంతో మన ఫేస్ పైన ఉన్న నల్లని మచ్చలు కంటి కింద నల్లటి వలయాలు వృద్ధాప్య ఛాయలు ఇవన్నీ కూడా తొలగిపోయి స్కిన్ చాలా చాలా కాంతివంతంగా హెల్తీగా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో జ్యూస్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్లోని ఆయిల్ని నేను మిక్స్ చేస్తున్నానండి మీరు విటమిన్ ఈ ఆయిల్ని కానీ లేదంటే మీ దగ్గర స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అవైలబుల్ ఉంటే కనుక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని కానీ ఇందులో మిక్స్ చేసుకోండి మీది బాగా డ్రై స్కిన్ అయితే కనుక ఇందులో కొద్దిగా గ్లిజరిన్ని కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే ఇది విధంగా ఒక థిక్ క్రీమ్ లాగా తయారవుతుంది మనకున్న చాలా రకాల చర్మ సమస్యలను తొలగించి చర్మ కాంతిని పెంచే హోమ్ మేడ్ పొటాటో ఫేస్ జెల్ రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో వేసి ఒక వారం రోజుల పాటు మీరు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ జెల్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఫేస్ని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు బాగా పట్టేలాగా అప్లై చేసి ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకోండి ఈ విధంగా రెగ్యులర్గా ఈ పొటాటో జెల్ని మనం ఫేస్కి అప్లై చేయటం వల్ల మన ఫేస్ పైన ఉన్న నల్లని మచ్చలు ముడతలు కంటి కింద నల్లటి వలయాలు పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా తొలగిపోయి స్కిన్ చాలా చాలా కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది నెక్స్ట్ పొటాటో జ్యూస్ని ఉపయోగించి మన ఫేస్ పైన ఉన్న నల్లని మంగు మచ్చల్ని ముడతల్ని సంటాన్ని రిమూవ్ చేసి చర్మ కాంతిని పెంచే మ్యాజికల్ ఫేస్ ప్యాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఇక్కడ ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండిని యాడ్ చేస్తున్నానండి ఈ బియ్యపిండి మన చర్మ సంరక్షణకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మన ఫేస్ పైన ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది అలాగే మన ఫేస్ పైన పేరుకుపోయిన డెడ్ స్కిన్ని సన్ ట్యాన్ని వైట్ హెడ్స్ని బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేసి మన చర్మ కాంతిని పెంచడానికి కూడా బియ్య చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సరే రైస్ ఫ్లో చాలా బాగా సూట్ అవుతుంది నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా కస్తూరి పసుపు అంటే వైల్డ్ టర్మరిక్ అంటారు కదండీ దాన్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఈ కస్తూరి పసుపు అవైలబుల్ లేకపోతే కనుక ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన పసుపునైనా సరే కొద్దిగా ఇందులో మీరు యాడ్ చేసుకోండి ఈ పసుపులో ఉండే యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ముఖంపై ఉన్న నల్లని మచ్చల్ని మంగు మచ్చల్ని మొటిమల్ని తొలగించి మన చర్మ కాంతిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో జ్యూస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ ప్యాక్ని స్మూత్ పేస్ట్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి చాలా చాలా సింపుల్గా మన కిచెన్లో దొరికే త్రీ మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకునే ఈ మ్యాజికల్ ఫేస్ ప్యాక్తో మన ఫేస్ పైన ఉన్న నల్లని మచ్చలు మంగు మచ్చలు మొటిమలు సన్ ట్యాన్ డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయ్యి స్కిన్ చాలా చాలా కాంతివంతంగా యవ్వనంగా మృదువుగా తయారవుతుంది ఇప్పుడు ఈ ప్యాక్ని మీరు ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు అప్లై చేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ సన్ ట్యాండ్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మీకు సన్ ట్యాన్ ఎక్కువగా ఎక్కడుందో అక్కడ అంటే ఈ విధంగా చేతులకి మో చేతులకి మెడ చుట్టూ మెడ వెనక భాగంలో కూడా ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకోవచ్చు మన వంటగదిలో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ప్యాక్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి అలాగే ఇందులో మనం ఉపయోగించిన మూడు మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ కూడా మన చర్మ సంరక్షణకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు ఈ ప్యాక్ ఈ విధంగా డ్రై అవుతూ ఉన్నప్పుడు వాటర్తో మెల్లగా ఫేస్ మొత్తం రబ్ చేసుకుంటూ ఈ ప్యాక్ని క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు ఒక మంచి మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి ఈ ప్యాక్ని మీరు వారానికి రెండు లేదా మూడు సార్లు రెగ్యులర్గా అప్లై చేసుకోవటం వల్ల ఫేస్ పైన ఉన్న మంగు మచ్చలు నల్లని మచ్చలు సన్ ట్యాన్ డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయ్యి స్కిన్ చాలా చాలా కాంతివంతంగా యవ్వనంగా మృదువుగా తయారవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మన కిచెన్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్ పైన ఉన్న నల్లని మచ్చల్ని మంగు మచ్చల్ని ఏ విధంగా తొలగించుకోవాలి అనేది ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్